హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు చేసింది మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే చెక్ చేసుకున్నాను సో దాంట్లో దాంట్లో భాగంగా మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసింది ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ప ఫిజికల్ ఆఫ్లైన్ షెడ్యూల్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెన్యూ ఇక్కడ చూడండి వాణినికేతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరీంనగర్ అనమాట టైమింగ్స్ చూసుకున్నట్టే టెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం ఎగ్జామ్ ట్వెల్వ్ పిఎం టు వన్ పిఎం ఫేస్ టు ఫేస్ వైవా మ్యాండటరీ టూ పిఎం టు ఫోర్ పిఎం ఎగ్జామ్ ఫోర్ పిఎం టు ఫైవ్ పిఎం ఫేస్ ఫేస్ టు ఫేస్ వైవా మ్యాండటరీ సో ఇక్కడ చూసుకున్నట్టు డేట్లు చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ డేట్ అండ్ టైము సో అడ్మిషన్ నెంబరు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక్కో బ్యాచ్కి టూ థర్టీ ఫైవ్ మెంబర్సు సో ఇది చూసుకున్నట్టయితే మనకి సాటర్డే టెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం థర్టీ ఎత్ వస్తుంది నెక్స్ట్ చూసుకున్నది థర్టీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది కానీ థర్టీనే ఉంది సో మ్యాక్సిమమ్ థర్టీ థర్టీ ఫస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ టూ డేస్లో అయిపోతుంది అనమాట ఎవరైనా ఎంఎస్సి వాళ్ళు ఉంటే తప్పకుండా మీ ఈ యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి స్టూడెంట్స్ మస్ట్ బ్రింగ్ ఏ సబ్జెక్ట్ పర్సన్ ఆఫ్ కండక్టింగ్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ మస్ట్ బి అబౌ ద ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏర్స్ వితౌట్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్ Uh, they should also bring verified practical record. record must to be submitted to the department at time practical examinations. those who have not attended the practical classes are not eligible to write for practical examinations. and those who have put in less attendance in practical classes are also not eligible. those who have not paid practical examination fee are not eligible to participate the examination. they should. బ్రింగ్ దేర్ ఐడి ఆల్ టికెట్ ఆర్ ఎగ్జామినేషన్ ఫీ రిసిప్ట్ ఎగ్జామినేషన్ డే ఆర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మే కాంటాక్ట్ దిస్ నంబర్ సో మీరు వచ్చేసింది మీకు దీన్ని మన టెలి సారీ మన వాట్సాప్ ఛానల్లో నేను మీకు అందరికీ అందుబాటులో పెడతానమాట నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి ఎస్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట తిరుపతిలో ఓపెన్ యూనివర్సిటీ అనేసి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తరలింపుతో నిర్ణయము ఇక్కడ చూసుకోవచ్చు మనం ఉదాహరణ షార్ట్ సర్క్యులేట్ సర్క్యులేషన్తో క్యాబినెట్ ఆమోదము ఈసీ ఆమోదిస్తే వెంటనే అమల్లోకి ఆర్డినెన్స్ ఎన్నికల ముందు జగన్ సర్కారు అడావిడి ఇది దాదాపు అంటే మనకి టూ ఇయర్స్ బ్యాక్ నుంచే అమల్లోకి వస్తా అనమాట అక్కడ టెన్ ఇయర్స్ అయిపోతాసా అంటే ఇక్కడ మనకి ఇంకో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి సో దానికి సంబంధించిన అప్పు కూడా దాదాపు ఇంత పద్నాలుగు కోట్లు ఏమో ఉండింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అంబేద్కర్ యూనివర్సిటీని మన రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఐదేళ్ల పాటు వర్సిటీ విభజన ఏపీ స్టడీ సర్కిల్ నిర్వహణ అంశాలు గాలికి వదిలేసిన జగన్ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు ముందు ఆగమేఘలపై వర్సిటీ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నందుకు బిల్లు పెట్టే అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా తిరుపతిలో వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇందుకోసం షార్ట్ సర్క్యులేషన్ విధానంలో మంత్రులకు నోటు పంపి ఆమోదం ఆమోదముద్ర వేయించింది సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెల పదహారున ఆ ఫైల్ క్యాబినెట్ ఆమోదం లభించగా పంతొమ్మిదిన ఈసీకి ప్రతిపాదన పంపాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖకు అత్యున్నత విద్యాశాఖ లేఖ రాసింది సో ఈసీ అనుమతిసే వెంటనే ఫైల్ను గవర్నర్కి పంపి ఆర్డినెన్స్ జారీ చేస్తారు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది వర్సిటీలో ఏర్పాటుతో అనుమతితో పాటు మొదట అరవై మూడు పాయింట్ ఎనభై ఎనభై ఐదు కోట్ల బడ్జెట్ యాభై టీచింగ్ అరవై ఎనిమిది నాన్ టీచింగ్ కోర్సులు మంజూరు చేయాలని ప్రతిపాదించింది పదో షెడ్యూల్లో వర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై రెండు హైదరాబాద్లో స్థాపించిన ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్ర విభజన సమయంలో పదో షెడ్యూలు పరిధిలోకి వెళ్ళింది రాష్ట్ర విభజన జరిగాక దాదాపు పదేళ్ళు అవుతున్న ఈ షెడ్యూలు ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు అయినా ఉన్నత విద్యా మండలి తెలుగు అకాడమీ ఇతర సంస్థలను ఏబి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది కానీ ఓపెన్ యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీల విషయంలో మాత్రం విస్తృతంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది సో ఖచ్చితంగా అయితే ఈ ప్రభుత్వం కాకుండా వచ్చే ప్రభుత్వం అయినా సరే మనకి యూనివర్సిటీ అయితే ఏర్పాటు చేయాలన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజ్ అనంతపురం చూసుకున్నట్టయితే మనకి యూజీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ ఫిఫ్త్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ట్వంటీ వన్ బ్యాచెస్ ప్రీవియస్ బ్యాచెస్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచెస్ అందరికీ కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చి రావడం జరిగింది నైన్టీన్త్ నుంచి అక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మేబీ ఇస్ ద లాస్ట్ సో నేను దీన్ని పోస్ట్ చేసి ఇప్పటికి త్రీ డేస్ అయిందండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా మన వాట్సాప్ టెలి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ముందే పొందొచ్చు అనమాట నా తప్పైతే లేదు నేనైతే వాట్సాప్ టెలిగ్రామ్ సారీ వాట్సాప్ ఛానల్లో నేను మీకు ఇది దీన్ని పోస్ట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ అనంతపురం యూనివర్సిటీ సారీ అనంతపురం సంబంధించేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి సో ప్రాక్టికల్స్ టైం టైం టేబుల్ అనేది థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించి సో ఇక్కడ వచ్చేసిందే ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ప్రీవియస్ ఇయర్ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే ట్వంటీ సిక్స్ నుంచి రోజు ఇంకా ట్వంటీ ఫైవ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకెవరైనా మిస్ అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళి మీ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వండి సో ఇక్కడ నేను ఇది మీకు వాట్సాప్ గ్రూప్లో మీకు ఇవి రెండు పోస్ట్ చేశాను సో ఇక్కడ మీరు చూసుకో డేట్లు చూసుకోవచ్చు ట్వంటీ సిక్స్ టు ట్వంటీ నైన్ థర్టీ వన్ టు త్రీ ఫోరు థర్టీ వన్ టు త్రీ ఫోరు సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం అంతా నేను షెడ్యూల్ మీకు దాంట్లో ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్లో సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసింది నైన్త్ ఏప్రిల్ ఉగాది హాలిడే ఉంది నెక్స్ట్ వచ్చేసింది ట్వెల్త్ ఏప్రిల్ హాలిడే డ్యూ టు రామానుజన్ ఫెస్టివల్ నెక్స్ట్ ఫోర్టీన్త్ ఏప్రిల్ అంబేద్కర్ బర్త్డే సో ఇది చూసుకోవచ్చు అనమాట మీరు నైన్టీన్త్ వరకు ఉండడం జరిగింది ఇంకెలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన ఛానల్ గురించి తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తుంది అది ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ నేను మీకు అవైలబిలిటీలో లేకపోయినా వీడియో చేయడానికి బట్ నేను మీకు అక్కడ ప్రతిదీ పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ గుడ్ ప్లీజ్ జాయిన్ ద వాట్సాప్ టెలి వాట్సాప్ ఛానల్ సో నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి లోగో కూడా ఎస్ అంటే ఇది మన ఛానల్ యొక్క లోగో సో మీరు దీంట్లో చూసి ఇక్కడ జాయిన్ అయిపోండి సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్